నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తోన్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా, స్థానికంగా ఏ సమస్యలైనా ఉన్నాయా అంటూ ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఓ ప్యాకేజీ స్టార్ అన్నారు. కాపు కమ్యూనిటీని అడ్డం పెట్టుకుని చంద్రబాబుకి అమ్ముడు పోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని మండిపడ్డారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చిన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరన్నారని తెలిపారు. శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సహాయక మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత, ఎంపీపీ పార్వతి, పీఎస్సీఎస్ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, వైస్ ఎంపీపీ శివుని నరసింహులరెడ్డి, సుబ్బారెడ్డి, కాటంరెడ్డి దినేష్ రెడ్డి, కవరగిరి ప్రసాద్, చిరంజీవి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోవూరులో ఈరోజు పర్యటిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 60 సచివాలయాల పరిధిలో మొత్తం 69,907 గడపలు తిరిగాం. ఏ ఇంటికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారే మరలా ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి అవ్వాతాతల దగ్గర నుంచి అన్నలు, చెల్లెళ్ళు, అక్కలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారినే ఆశీర్వదిస్తూ ఉన్నారు. మేము గతంలో ఎప్పుడు కూడా ఇన్ని పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రిని చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం, ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా మాకు ఈ ఫండ్స్ ఇవ్వడము చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉంటుంది. పోతే ఏదో రకరకాల వార్తలు చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం, జనసేన ఇంకా ఏదో అందరూ కలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద దండెత్తుతారనేది పత్రికల్లో చూస్తున్నాం. అసలు జనసేన పార్టీ అనేది ఉందా అని నేను అడుగుతా ఉన్నాను పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్ తన శీలాన్ని చంద్రబాబు నాయుడుకి అమ్మేశాడు. అది 200 కోట్లు తీసుకున్నాడో పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికే తెలుసు. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలిసేటప్పుడు మనోహర్ని తీసుకొని వాడు, అక్కడే అర్థమైపోతుంది కదా. కేవలం డబ్బుల కోసమే చంద్రబాబు నాయుడు దగ్గర సూట్ కేసులు తీసుకొని జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర పెట్టేశాడు. నేను ఒక్కటే అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని అడుగుతా ఉన్నా, కాపు నాయకుల్ని అడుగుతా ఉన్నాను, రంగాన్ని చంపింది ఎవరు? చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రంగాన్ని చంపేశారు. ఇది జగమెరిగిన సత్యం. రాష్ట్రమంతటా కూడా తెలుసు, ఉమ్మడి రాష్ట్రమంతటా కూడా తెలుసు, ఢిల్లీ స్థాయిలో కూడా పోయింది. ఈరోజు ఏ రంగానైతే చంపాడో చంద్రబాబు నాయుడు, అతని కాళ్ళ దగ్గర జనసేన పార్టీని పెట్టి అమ్మేసి మేమందరం ఒక్కటేను, జగన్మోహన్ రెడ్డిని సాగనంపుతాము, ముఖ్యమంత్రిగా ఉండేదానికి లేదని చెప్పేసి కుట్రలు మొదలైనాయి. ఏమనాలి పవన్ కళ్యాణ్? జనసేన నాయకులను అడుగుతా ఉన్నా, కాపు నాయకులందరూ కూడా ఈయనకు చేస్తారని ఏమి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కాపుల్లో. ఈరోజు ఆ కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని చంద్రబాబుకి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ అమ్మేశాడు. చెప్పుతో కొడతానని కూడా మాట్లాడినాడు. నేను అంటున్నా, నువ్వు ప్యాకేజీ స్టార్వే, నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకున్నావు, సూట్ కేసులు చేతులు మారాయి, రా నన్ను కొడదు రా చెప్పుతో చూస్తాను, నీకంత ధైర్యం ఉంటే కోవూరుకి రా, నడి రోడ్లో నిలబడతాను, ఆ చెప్పు తీసుకొని రా నన్ను కొట్టేదానికి. నువ్వు డబ్బులు తీసుకొని నీ పార్టీని చంద్రబాబుకి అమ్మేసి నన్ను కానీ ప్యాకేజీ ఇస్తారంటే, డబ్బులు తీసుకున్నాడు అని అంటే చెప్పులతో కొడతాను, ఇంకొక దాంతో కొడతాను, ఎన్నెన్నో మాట్లాడినాడు. అసలు చిరంజీవి గారు పెద్ద మనిషి, రాజకీయాల్లోకి వచ్చాడు, పార్టీని పెట్టాడు, ఎంత హుందాగా గౌరవంగా చిరంజీవి గారు ఉన్నారు ఆ మాట తీరుగానే చిరంజీవి గారి దగ్గర నేర్చుకోవాలి. పవన్ కళ్యాణ్ ఎంతో మర్యాదగా నైతిక విలువలను పాటిస్తూ చిరంజీవి గారు రాజకీయాల్లో ఉన్నంత వరకు చాలా హుందాతనంగా ఉన్నాడు. నీకెక్కడికి పోయింది ఆ హుందాతనం? ఆ కుటుంబంలో చెడబుట్టేవు నువ్వు. నువ్వు నీ పార్టీని అమ్మేసి 20 సీట్లకో 25 సీట్లకో నువ్వు చంద్రబాబుకి కొన్ని కోట్ల రూపాయలకి నీ పార్టీని అమ్మేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని దించేదానికి నువ్వు రంగాన్ని చంపేసినటువంటి వ్యక్తితో చేతులు కలుపుతావా? సిగ్గుందా నీకు? బుద్ధుందా? అసలు అందరికీ తెలుసు కదా రంగాన్ని నువ్వు చంపేశారు. అటువంటి వ్యక్తితో నువ్వు డబ్బుల కోసం కేవలం నీ పార్టీని తాకట్టు పెట్టేశావు చంద్రబాబు కాళ్ళ దగ్గర. ప్రజలు క్షమించరు. నీ జనసేనకు సంబంధించినటువంటి, పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, నీ ఫ్యాన్స్ కూడా నీ మొహాన ఊసే రోజు దగ్గరలో ఉంది, చేదరించుకునే రోజు దగ్గరలో ఉంది. నువ్వు కాదు, చంద్రబాబు కాదు, ఎవడొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ పీకలేరు.
ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-996-9829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-996-9791.